నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్ ట్యాక్సీ వానర్స్ అండ్ డ్రైవర్ల పరిశోషన్ రాష్ట్ర అధ్యక్షులు నా పేరు ముచ్చుకల సత్యనారాయణ ఈ యొక్క రవాణా రంగంపై వేల వేసినటువంటి సమావేశానికి ముందుగా మీకు ధన్యవాదాలు సార్ ఈవేళ మేము రాజమండ్రి నిడదవోలు తణుకు అమలాపురం ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా వచ్చాం సార్ మా ట్యాక్సీ డ్రైవర్స్ అందరం కూడా వానరులమని ముఖ్యంగా సార్ మాకు ఈవేళ వైఎస్ఆర్ చెప్పినట్టుగా కర్ణాటక తమిళనాడులో అయితే ఇంచుమించు ఐదు వందలు రెండు వందలే గ్రీన్ ట్యాక్స్ ఈ పర్యావరణ పరిరక్షణ గురించి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటిది అది అదివేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మ్యాక్సీ క్యాబ్ ఆరు వేలు మాల చిన్న తరహా వాహనాలు కూడా నాలుగు వేలు కలెక్ట్ చేస్తున్నారు సార్ గ్రీన్ ట్యాక్స్ రవాణా రంగం ఆంధ్రప్రదేశ్లో లో మంచి కీలక భూమి పోషిస్తూ ఉంటుంది ఏ ప్రభుత్వాల నుంచి మేము ఏ రకమైన రాయితీలు కాని లేకపోతే ఏమి కూడా మేము కోరం మేము కష్టపడి పనిచేసి స్వయం ఉపాధి పొందుతూ ఇటు చాలా మంది కార్మికులని కొన్ని లక్షల మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు అటువంటిది గ్రీన్ ట్యాక్స్ మరి పోయిన సంవత్సరం లాస్ట్ మన ప్రభుత్వంలో ఉండగా రెండు వందల రూపాయలు ఉండేది ఏడు సంవత్సరాలు దాటిన బండికి ప్రతి బండికి రెండు వందలు ఇప్పుడు ఇటీవల మొన్న రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాని జీవో నెంబర్ సిక్స్టీ సెవెన్ ద్వారా దాని ఏడు నుంచి పది సంవత్సరాలకి ఒక హాఫ్ ట్యాక్స్ తర్వాత పది నుంచి పన్నెండు సంవత్సరాలకి ఒక ఫుల్ క్వార్టర్ ట్యాక్స్ పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత రెండు క్వార్టర్లు ట్యాక్స్ ఆ రకంగా వేసి ఈ రోజున రెండు వందల రూపాయలు ఉండే ఒక ట్యాక్స్ ని ఇరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు కట్టాల్సి వస్తుంది ఒక పన్నెండు టైర్లు బండి ప్రతి సంవత్సరానికి ఇది ఇటువంటి పరిస్థితిలో లారీలు ఎట్లా తిప్పాలి ఏంటి అనేది పరిస్థితి రెండోది వెయ్యి రూపాయలు ఓవర్ హైట్ కేసుని ఇరవై వేల రూపాయలు చేశారు దీనివల్ల మనం లోకల్లో తిరిగే బళ్ళు కూడా ఎక్కువగా తోలేదంతా కూడా అగ్రికల్చరల్ ఉత్పత్తులు ఈ అగ్రికల్చరల్ ఉత్పత్తుల్లో ఇరవై వేల రూపాయలు ఆ ట్రిప్పు వేసుకెళ్తే మిగిలేదు నాలుగు వేలు ఐదు వేలు మిగులుతాయి ఇరవై ఇరవై వేల రూపాయలు కేసులు రాస్తూ చాలా ఇబ్బందులు పెడుతున్నారు మరి దానికి ఈ అవినీతి ఎక్కువైపోయింది ఐదు వేలు ఇస్తావా లేదా కేసు రాయమంటావా ఇది ఒకటి పెద్ద సమస్య అయిపోయింది మరి అట్లాగే ఓవర్లోడ్ కూడా మరి ఇంతకుముందు రెండు వేల రూపాయలు ఉండేది దాన్ని ఇరవై వేలు చేశారు అట్లాగే టన్నుకు వెయ్యి రూపాయలు ఉండేది దాన్ని కూడా రెండు వేలు చేశారు అంటే ఒక టన్ను ఓవర్లోడ్ ఉంటే ఇరవై రెండు వేల రూపాయలు కట్టాలి అది పరిస్థితి ఇక్కడ బోర్డర్లో కాటాలేమో ఒక రెండు కింటాలు మూడు కింటా అదనంగా పెట్టి యాభై కేజీలు వంద కేజీలు బరువు వచ్చినా దానికి ఇరవై రెండు వేల రూపాయలు కేసులు రాసి నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఇంకో విషయం ఏంటంటే గతంలో ఇత మన బీహారు బెంగాలు ఒరిస్సా నుంచి కూడా మేము ధాన్యం లోడ్లు వేసుకు ఇప్పుడు ఆ ధాన్యం లోడ్లు లారీలో రావడానికి ఈ లేదు ఇక్కడ మా ప్రభుత్వానికి ఇది రైతులు ధాన్యం అని చెప్పి అప్పజెప్పి ఎక్కువ మొత్తంలో మాకు నష్టం జరుగుతుందని చెప్పి బ్యాన్ చేస్తామని చెప్పి ఆపేశారు కానీ వ్యాగున్ల ద్వారా మాత్రం కొన్ని ట్రైన్లు ట్రైన్లు మరి వచ్చేస్తున్నాయి మరి దానికి ఈ రోడ్డు రవాణాగానే ఉంటే ఇటు మాకు పని జరుగుతుంది ఇటు ప్రభుత్వానికి కూడా ఆ డీజిల్ రూపంలో కానీ ఇతర పన్నుల రూపంలో వస్తూ ఉంటది మరి ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి తర్వాత మొన్నటిదాకా వీటిపిఎస్ లో బూడిది ఫ్రీగా ఇచ్చేవాళ్లు అటువంటిది వాళ్ళ ఇరవై ఐదు వందల రూపాయలు అక్కడ పెట్టి అక్కడ ఉన్న లోకల్లో వాళ్ళు తిరిగే వాళ్ళకి వాళ్ళకి ఇవ్వకోకుండా అదంతా ఒక పెద్ద వ్యవస్థగా తయారయ్యి ఆ లోకల్ ఉన్న వాళ్ళకి పని లేకుండా పోయింది వాళ్ళంతా కూడా వీటిపిఎస్ కు భూములు ఇచ్చి వాళ్ళు పాపం ఈ రోజున నానా ఇబ్బందులు పడే పరిస్థితి అట్లాగే కొన్ని చాలా సంవత్సరాల నుంచి ఇసుక లారీల మీద బతికి ఆ లారీలు ట్రాక్టర్ల మీద బతికే వాళ్లు ఈ రోజున మొత్తం ఆ అసోసియేషన్లో అన్ని కూడా మొత్తం సర్వనాశనం అయిపోయిన ఎవడం ఒక్కడ కూడా పాతాడు లేడు ఇవాళ అన్నీ కూడా పెద్ద పెద్ద బళ్లు ఒకటి నలభై లక్షలు అరవై లక్షల బడ్డు తీసుకువచ్చి ఆ బళ్లు ఎక్కడి నుంచి ఎడుతూ వాళ్ళతోన్నాయో ఏంటో ఇవన్నీ కూడా మనకి తెలియదు కాదు మరి అట్లాగే ఆంధ్ర తెలంగాణకి మరి దాదాపు మనకు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ సమస్య ఉంది ఏది మన ఆంధ్ర తెలంగాణ కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఆ కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు సమస్య నేటికి కూడా అది క్లియర్ కాలేదు అది కూడా ప్రతి లారీకి సంవత్సరానికి అరవై వేల రూపాయలు భారం పడుతుంది ఆ పర్మిట్ లేకపోవటం వల్ల ఆ పర్మిట్ గాని ఉంటే ఐదు వేల రూపాయలతోనే ప్రతి సంవత్సరం మనం తిరగవచ్చు అట్లాగే పాత లారీలందరూ కూడా కొంచెం బాగుపడతారు అట్లాగే మన రాష్ట్రానికి కూడా ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది మరి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఈ రవాణా రంగంలో ఇప్పుడు ఇందాక మీరు ఏదో చెప్పారు మూడు లారీలు ఉన్న వాళ్ళు ఒక లారీకి డ్రైవర్ అయిపోయాడని కాదండి ఇవాళ నలభై లారీలు ముప్పై లారీలు ఉన్నవాళ్లు కూడా శాంతం అయిపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజున ఉన్న రవాణా రంగం పరిస్థితి అది మా ద్వారా అటు ఈళ్ళు ఉన్న వాళ్లు కూడా మన కార్మికులు వాళ్లు కూడా చాలా ఇబ్బందులు పడిపోయే పరిస్థితి ఉంది దయచేసి ఈ విషయాలన్నింటినీ కూడా ఒక ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి పెట్టి దాని ద్వారా మనం ఎంతవరకు మనం చేయాలో అన్యాయంగా ఉండేవన్నీ కూడా దాన్ని తొలగించాలని మేమేమి గవర్నమెంట్ నుంచి ఉచితంగా మేమేమి అడగట్లా మాకు చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎలా అయితే ఉన్నాయో పనులు అవన్నీ కూడా అలా చేయమని ఇటీవల ట్యాక్స్ కూడా ముప్పై శాతం ట్యాక్స్ పెంచేశారు ఇప్పుడు తెలంగాణ తమిళనాడుకి మనకి చూస్తే దాదాపు యాభై నుంచి అరవై శాతం ట్యాక్స్ ఎక్కువ మరి ఈ పరిస్థితుల్లో అందరూ కూడా ఆ తెలంగాణ మన తమిళనాడు పోదామని ఆలోచించే పరిస్థితిలో ఉంది కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మన మేనిఫెస్టోలో పెట్టి మన రవాణా రంగాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ లారీ లారీవరం అసోసియేషన్ ద్వారా మీకు వినయించుకుంటున్నాం నమస్కారం పెద్దలు చెప్పినట్లు మనం మన రాష్ట్రంతో పోటీ పడట్ల ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలి పక్క రాష్ట్రాల్లో పన్ను తక్కువ ఉండే గలగా మనం పోటీ పడే పరిస్థితి లేకుండా పోయింది మీరన్నట్టు అనేక పేర్లతో ఇప్పుడు కరెంటు బిల్లు కూడా చూస్తే బిల్ ఒకటి కింద ఎఫ్పిసినో ఏదో పేరు పెట్టారు ఎఫ్ఎస్పిసిఏనో ఏదో పెట్టారు ట్రూ ఆఫ్ చార్జీలు ఇంకేదో పెట్టారండి ఇంకొకటి పెట్టారు ఎఫ్తో ఏదో ఉంది ఇట్లా ఛార్జీలు పెట్టేసి కరెంటు కూడా ఛాన్స్ ఇస్తే ఇంకో పది సంవత్సరాలు వసూలు చేస్తాడు ఈయన మామూలు కాదులేదు మీకు డౌట్ వద్దు ఒక్క అవకాశం ఇచ్చాడు కదా దేనికి బాధుడే బాధుడు గ్రీన్ ట్యాక్స్ మీరు అన్నట్టు ఓవర్ హైట్ ట్యాక్స్ క్వార్టర్లీ ట్యాక్స్ ఓవర్ లోడ్ ట్యాక్స్ ఈ నాలుగు ద్వారా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాం మా విధానం వెరీ క్లియర్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పక్క రాష్ట్రాలతో బెంచ్ మార్క్ చేసి ఏ రాష్ట్రంలో అయితే తక్కువ ఉందో ఆ ట్యాక్స్ మేము అమలు చేసే బాధ్యత తీసుకుంటాము మీకు ఆ డౌట్ వద్దండి ఇది నేను ఎందుకు చెప్తున్నానో కూడా కొంచెం వివరంగా చెప్పాల్సిన అవసరం అది మీరు పెద్దలున్నట్టు ఎంఎస్ఎంఈ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగం ఉద్యోగాలు ఉపాధి మీరు కల్పిస్తారు మేము ఒక లక్ష్యం తీసుకున్నాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి ఐదు సంవత్సరాలు సో ఎంఎస్ఎంఈని ప్రోత్సహిస్తేనే మేము కల్పించగలుతాం పెద్ద పరిశ్రమలు ఎంత కీలకమో అదేవిధంగా ఎంఎస్ఎంఈ కూడా చాలా కీలకం చిన్న చిన్న పరిశ్రమల ద్వారానే ఎక్కువ శాతం మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలతాం దాంట్లో భాగంగా ట్రాన్స్పోర్ట్ రంగాన్ని మేము పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం దాంట్లో సెకండ్ థాట్ లేదు టేక్ ఇట్ ఫ్రమ్ మీ గురుగారు మొదటి వంద రోజుల్లో విల్ రిడ్యూస్ ద ట్యాక్స్ బెంచ్ మార్కింగ్ చేసి ట్యాక్స్ తగ్గిస్తాం